సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సందీప్ రెడ్డి వంగ గారి యానిమల్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకవైపు ప్రశంసలు మరోవైపు విమర్శలు రెండు కూడా సంపాదన నడుస్తున్నాయి అయితే విమర్శలు చేసే వాళ్ళ లిస్ట్లో అమీర్ ఖాన్ గారి మాజీ భార్య కిరణ్ రావు గారు కూడా యాడ్ అయ్యారు సార్ ఆమె నేను చెప్పడం చూస్తున్నాం ఈ సినిమా స్త్రీలపై విద్వేషాలు ద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఉందని చెప్పి అయితే దీనికి ఆయన సందీప్ రెడ్డి వంగ కౌంటర్ కూడా ఇచ్చాడు మీ మాజీ భర్త తీసిన దిల్ దిల్మూవీ గురించి ఆయన అడగండి అని చెప్పేసి అన్నాడు మరి ఏం చెప్తారు సార్ అంటే ప్రేమ దానిలో కొంచెం అగ్రెసివ్గా ఉండటం ప్రియుడు అగ్రెసివ్గా ఉండటం ప్రేయస్ కొంత సబ్మిసివ్గా ఉండటం ఈ వ్యవహారాల గురించి కాదు అసలు ఆ సినిమా మీద జరుగుతున్న చర్చ అది కాదు చర్చ అందులో ఆల్ఫామెల్ అనే కాన్సెప్ట్తో ఒక చిత్రణ మొదలవుతుంది అది దుర్మార్గం అని మాట్లాడిందాడు అలా రైడ్ చేయటం బుల్డోజ్ చేయటం అనేది ఒకటైతే హిందుత్వ ఎజెండాని ఆయన సినిమాలో చాలా బలంగా ప్రవేశపెట్టాడు హిందూ మతానికి చెందినటువంటి మహిళలందరూ పవిత్ర మూర్తులు అని చెప్తాడు ఆ సినిమాలో ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఆ సినిమాలో ఆయన ఒక ముస్లిం అమ్మాయితో హీరో ఒక ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు ఒక కార్యక్రమం నిర్వహించడానికి ఒక ఇన్ఫర్మేషన్ సంపాదించడం కోసం చేస్తున్నాను తప్ప నాకు వేరే ఉద్దేశాలు లేవు నేను ధర్మ పరిరక్షకున్న ధర్మ పరిరక్షణలో భాగంగానే ఈ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను అన్న లెవెల్లో ఒక ఎస్టాబ్లిష్మెంట్ నడుపుతాడు నడిపిన తర్వాత ఇలాంటిదే నేను చేస్తే అంటుంది హీరోయిన్ రష్మిక అన్నప్పుడు నువ్వు అలా చేయలేవు అని అనే డైలాగ్ ఉంది సినిమాలో అంటే వీళ్ళు చేయరు అని అంటే హిందూ స్త్రీ అలా చేస్తుందా అనేటువంటి ఒక అభిప్రాయం ఆయనకు తెలుసో తెలియకుండానో కాన్షియస్గానో గానో డైలాగ్ ఉంది సినిమాలో కాబట్టి హిందూ స్త్రీలు పవిత్ర మూర్తులని ముస్లిం మహిళలు విశృంఖల విశృంఖల మూర్తులు అనే పద్ధతిలో ఒక నేరేషన్ ఒక నెరేటివ్ బిల్డ్ చేశాడు ఆయన ఉదాహరణకు ఇందులో బాబిడియోల్ క్యారెక్టర్ ఉంది బాబిడియోల్ క్యారెక్టర్కి ఆయనకు ముగ్గురు భార్యలు ఉంటారు ఆ ముగ్గురు భార్యల మధ్య జరిగేటువంటి వాళ్ళ పర్సనల్ ఏరియాలో జరిగేటువంటి సంభాషణలు చాలా వికృతంగా రాసాడు ఆ వికృతంగా రాయటం మాత్రమే కాకుండా వాళ్ళు మద్యపానం చేస్తూ సిగరెట్లు తాగుతూ మాట్లాడుకుంటారు ఎందుకు పెట్టాడు ఇవన్నీ వాంటెడ్గానే పెట్టాడు అని అనుకోవాల్సి వస్తుంది రెండోది అది దాయాదుల పోరు దాయాదుల పోరులో అవతల వాడితో మతం మార్పించాల్సిన అవసరం ఏమిటి నీకు ఏదో హిడెన్ ఎజెండా ఉంటేనే కదా వాటితో మతం మార్పించి లండన్ పంపించవచ్చు అమెరికా పంపించవచ్చు అమెరికాలో ఏదో బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు వాడు స్టెల్ హిందూ మతంలోనే ఉండుండొచ్చు ఇప్పుడు మతం మారటం అనేది పెద్ద తప్పేం కాదు చాలామంది ఇప్పుడు మహమ్మద్ అలీ గారు ఉన్నాడు పాకిస్తాన్ పిత ఆయన ఆయన బనియానే గారి కులానికి చెందినవాడే ఆయన కూడా భారత జాతి పిత పాకిస్తాన్ జాతి పిత ఇద్దరు ఒకే కులం వాళ్ళు ఇద్దరూ బని ఇద్దరూ బనియాలే కాబట్టి కాకపోతే ఆయన రెండు తరాల ముందు మతం మారారు వాళ్ళు ఈయన తాతగారి గారి తాతగారి సమయ సమయంలో చేపల వ్యాపారం చేయొద్దు అని వాళ్ళ మత పెద్దలు అంటే వాళ్ళ కుల పెద్దలు బనియా కుల పెద్దలు చెప్పడంతో ఆ వ్యాపారం వదులుకోవటం ఇష్టం లేక ఆయన మతం మారేడు అంతే అంతకుమించి వాళ్ళ ఇంట్లో హిందూ మత పద్ధతులే పాటించేవాళ్ళు వాళ్ళేమో ఇస్లాం ఇది కాదు ఆయనకు కూడా ఇస్లాంకి సంబంధించిన ఏమీ తెలియదు జిన్నాక్ కూడా ఆయన ఆయనకి అందుకని ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో అని నేను నాస్తికుండే అని చెప్పేవాడే ఓపెన్ ఏరియాలోకి వచ్చినప్పుడు ఆయన పాకిస్తాన్ జాతిపిత ఈయన భా భారత జాతిపిత గాంధీ గారు వీళ్ళిద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన ఒకే కులానికి వాళ్ళు ఇద్దరు గుజరాతీలు ఇద్దరు అదే ప్రాంతానికి వాళ్ళు కాబట్టి నువ్వు వాంటెడ్గా ఎందుకు మతం మార్పించావు బాబే వాళ్ళ ఫాదర్తో మార్పించడంలో నీకు ఏదో హిడెన్ ఎజెండా ఉంది నువ్వు ఇస్లాంలో ఈ ఈ బహుభార్యత్వం ఉంటుంది అనేదాన్ని బలంగా చెప్పదలుచుకున్నావు అది కూడా బలంగా చెప్పడం అంటే అదేదో తప్పు అన్నట్టు కాదు అదేదో అది జస్ట్ రెడక్యూలు చేయటానికి అపహాస్యం చేయటానికి వాడాడు ఈ అపహాస్యం కంటిన్యూషన్ వాళ్ళు తాగి సిగరెట్లు తాగుతూ మాట్లాడుకుంటారు చాలా విశ అంటే ఇక్కడ ఎంత పద్ధతిగా ఎంత పతివ్రత లక్షణాలతో ఉంటారో ఈ అమ్మాయిలు అంత దానికి క్వైట్ ఆపోజిట్ లో వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు ఈ కాంట్రాస్ట్ ఈ పోలికని నువ్వు వాంటెడ్గా చూపించడం కోసం వాళ్ళని ఇస్లాంలోకి మార్చావని అంటే ఆయన ఏం సమాధానం చెప్తాడు సందీప్ కాబట్టి ఈ సినిమాలో హిందుత్వ ఎజెండా కూడా ఉంది ఆయన హిందుత్వ ఐచ్యం కూడా ఉంది ఆ ఏరియాలో విమర్శలు నడుస్తున్నాయి నడుస్తున్నాయి ఆవిడ ఈ ఆల్ఫా మేల్ అనే దగ్గర ఆవిడ విమర్శ ఉంది అది పురుషాధిక్యత పరాకాష్ట భావజాలం అంతే తప్ప ప్రేమికుల మధ్యలో అగ్రెసివ్గా ఉండటం సబ్మెసివ్గా ఉండటం అనేది కాదు ఇష్యూ ఆయన కంపేర్ చేసిన సినిమాలో అది ఉంది అంతవరకు ఇది వేరు ఇది ఇది సైద్ధాంతిక దుర్మార్గం నిజానికి ఆవిడ విమర్శించాల్సినంత లోతుగా విమర్శించలేదు ఆ సినిమాని చాలా నార్మల్గా మాట్లాడింది అది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా చాలా ఫీల్ అయ్యారు ఆ సినిమా చూసినటువంటి మహిళా సంఘాల వాళ్ళు ఇతర మహిళలు కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు ఏమిటది ఈ ఆల్ఫా మేల ఏమిటి ఈ ఆల్ఫా మేలా ఉల్ఫా మేలా అనే పద్ధతిలో సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా పెట్టారు మహిళలే జర్నలిస్ట్ మహిళలే పెట్టారు కాబట్టి మందిని గాయపరిచాడు ఆయన కేవలం హావిండ్ కాదు వీళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాలి ఆయన పైగా ఈ విమర్శల మీద కూడా ఆయన ఒక ఒక మాట ఒక వ్యాఖ్యానం చేసి ఉన్నాడు ఆల్రెడీ ఇప్పుడు ఆవిడ మీద కిరణ్ రావు మీద మాట్లాడటం మాత్రమే కాదు తన సినిమా మీద మాట్లాడిన వాళ్ళు ఎవరూ కూడా సినిమాని ప్రాపర్గా అర్థం చేసుకోలేదు అని కూడా ఆయన ఒక వ్యాఖ్యానం చెప్పాడు నేను మతాలకి కులాలకి అతీతంగా రాసుకున్నాను నా స్క్రిప్టు దీనిలో అనవసరంగా మీరు మతాలు కులాలు అన్వయించి మాట్లాడుతున్నారు వ్యాఖ్యానాలు చేస్తున్నారు నాకు లేని ఉద్దేశాలు మీరు అంటకట్టి మాట్లాడుతున్నారని కూడా ఆయన ప్రసంగించాడు ఇది తప్పు ఇది ఎవరైనా సరే మనుషులంతా ఒక్కటే అనే ఉద్దేశంతో నేను వాళ్ళని ఇస్లాంలోకి మార్చాను అని ఆయన చెప్పుకోవచ్చు కానీ సినిమా చూసినటువంటి ప్రేక్షకుడికి కలిగేటువంటి అంతిమ అనుభూతి ఏమిటి అనేది చూస్తే ఖచ్చితంగా వాళ్ళు విశృంఖలంగా ఉంటారు వెళ్ళాము చాలా పవిత్రంగాను పద్ధతిగాను ఉంటారు పైగా ఆయన సిద్ధాంతీకరించి చెప్తాడు నువ్వు అలా చెయ్యలేవు అనే డైలాగ్ చెప్తాడు హీరోతో ఇది దుర్మార్గం ఈ దుర్మార్గం ఆ సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ నడిచింది దాన్ని టార్గెట్ చేసి విమర్శించలేదు ఆవిడ చాలా జంటులుగానే వెళ్ళారు అలా వెళ్ళినా దాడి చేసేస్తున్నాడు ఆయన అంటే అదొక గోల అంటే తన సినిమాలో హీరో ఎలా ఉంటాడో దాదాపు ఆయన అలాగే బిహేవ్ చేయటంగా అర్థం చేసుకోవాలి దాన్ని అంతకు మించి మరేం కాదు కిరణ్ రావు గారి మీద ఆయన చేసిన వ్యాఖ్యలకి నిజానికి మహిళా సంఘాలు సీరియస్గా దాన్ని ఆ సినిమా గురించి ఓపెన్ ఏరియాలో మాట్లాడి అతన్ని నిలబెట్టి కడిగేయాల్సినటువంటి సందర్భం ఉంది కానీ ఎందుకనో వదిలేశారు ఆ వదిలేసిన వెసులుబాటు చూసుకుని ఆయన పద్ధతిలో ఆయన రెచ్చిపోతూ వీళ్ళందరి మీద ఎవరు మాట్లాడినా